నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మద్యం షాపులు పూర్తిగా మూసివేయాలి, దేవాదాయ శాఖ మంత్రి ఆదేశాలు. విజయవాడ బీసన్ రోడ్లో హాకర్ హల్చల్. వికాస్ 19వ వార్షికోత్సవ వేడుకలు నగరంలో వడ్లముడి గార్డెన్స్ నందు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి కామినేని శ్రీనివాసులు పాల్గొన్నారు. టీవర్స్కి ఆహ్వానితులు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, ముందుగా ఈ సమావేశం 11 గంటలకు స్టార్ట్ అవ్వాలి, కానీ నాకు వీళ్ళు పిలిస్తే కాదనలేక వచ్చా. కానీ నేను హైదరాబాద్ నుంచి ఇప్పుడు వచ్చాను. ఏలూరులో ఇప్పటి నుంచో ఉన్నాయని ఆయన సంస్మరణ సంబంధం అయిన తర్వాత తణుకులో వెళ్ళి అక్కడి నుంచి మండపేట రాజమండ్రిలో 2 హాస్పిటల్స్ ఓపెన్ చేసి అక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళాలి రాత్రి. అందుకని నేను ముందు వచ్చి మాట్లాడి పెట్టాలని కోరిన దాని మీద ఇంకా అందరూ రాకముందే మొదలు పెట్టవచ్చు. చాలా సంతోషం, ఎందుకంటే ఇవాళ రైతులకి అవగాహన కల్పించాల్సి. మనం పూర్వం కొన్ని పద్ధతుల్లో చేస్తూ ఉండేవాళ్ళం, దానికి సైంటిఫిక్గా ఎటువంటి ఇది లేకుండా ఉంటుకునే ఒక ఏదో నమ్మకాల మీద వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళం. ఈ మైక్రోన్యూట్రియంట్స్ ఆ రోజుల్లో చిన్నప్పుడు పోగా ఎవరికి తెలిసేది కాదు. మనం ఏంటి, నీళ్లు పెట్టేసి ఇవాళ నీళ్ళు పెట్టి మళ్ళీ 2 రోజులు నీళ్లు తీసేయటం, కొత్త నీళ్ళు పెడితే బాగుంటుందని ఉద్దేశంతో ఎంతో నీళ్ళు వృధా చేసేవారు. నిజంగా నేను కొత్త నీళ్ళు పెట్టడం వల్ల వచ్చే ఉపయోగం లేదు. ఈ ఏడాది నిజంగా 28% రెయిన్ఫాల్ తక్కువ ఉంది, బట్ హయ్యెస్ట్ ప్రొడక్షన్ రికార్డ్ అయింది. ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లాలో ఎప్పుడు 20 బస్తాలు దాటింది. 7 మైక్రో న్యూట్రియంట్స్ అక్కడ ఉన్న డిప్రెషన్ అంతా సరి చేసుకోగలిగి 7 మంచి పంటలు శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్రలో వచ్చింది. నిజంగా మనం సైంటిఫిక్ నాలెడ్జ్తో ఏమేమి అవసరం, మనిషికి ఏ రకంగా హెల్త్ కార్డ్స్, హెల్త్ ఎట్లా ఉందో చూసినట్లు సాయిల్ హెల్త్ కార్డ్స్ కూడా ఉంటేనే మనం అధిక దిగుబడి సాధించవచ్చు, రైతుకి దానివల్ల ఉపయోగపడుతుంది. నగరంలో సామాన్య ప్రజల గొంతు ఎండుతుంటే రాష్ట్ర ప్రభుత్వం సోద్యం చేస్తుందని, ఎటువంటి స్పందన లేదని ఎమ్మెల్యే ముస్తఫా మరియు నగర అధ్యక్షులు లేలా అపిరెడ్డి విరుచుకుపడ్డారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చెరువులన్నీ కూడా జనవరి నెలలోనే వాటిని నింపే కార్యక్రమాన్ని తీసుకుంటారు ఏ ప్రభుత్వం అధికారంలో ఉందో అక్కడ. కానీ ఈ ప్రభుత్వానికి మాతో కనీసం చెరువులు నింపాలన్న జ్ఞానం కూడా లేనటువంటి పరిస్థితులు వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. బృందావన గార్డెన్ చెరువు కానీ, కొరిడిపాడు చెరువు కానీ, గుజ్జలగూడ చెరువు కానీ, పదకొండులో ఉన్నటువంటి ధోబీ ఘాట్ కానీ, చాకలకుంట చెరువులు కానీ, నల్ల చెరువు చెరువులు కానీ జనవరిలోనే పైప్ లైన్లు వేసి ఆ పైపుల ద్వారా నీటిని చెరువుల్లో నింపిస్తారు. అంటే భూగర్భ జలాలు అడుగట్టికి పోకూడదనే ఆలోచనతో ప్రభుత్వం ముందు చూపుతో చెరువులు నింపే కార్యక్రమాన్ని తీసుకుంటుంది. ఇవాళ ఆ కార్యక్రమం లేదు, భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఇవాళ 100 అడుగుల్లోంచి 1000 అడుగుల్లో బోరు వేయాలంటే 1000 అడుగులు బోరు వేయాల్సినటువంటి పరిస్థితులు వాళ్ళ నగరంలో కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా. ప్రభుత్వం చెప్పింది మీరు అప్లికేషన్లో పెట్టుకోండి, అప్లికేషన్లో పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళకి నీరిస్తామని చెప్పింది. 5-8 వేల పైచీలకు మునుగుతూ ఉన్నాయి కార్పొరేషన్లో. పేదవాళ్ళందరూ కూడా తాగటానికి మున్సిపల్ వాటర్ తాగుతామనే ఆలోచనతో అప్లికేషన్లు పెడితే 8 వేల పైచీలకు దరఖాస్తులన్నీ కూడా మునుగుతూ ఉన్నాయి కార్పొరేషన్లో. కనీసం వాటర్ ట్యాంకులు పెట్టైనా శివారు ప్రాంతాల్లో నీరివ్వాలనే ఆలోచన లేదు. ఆ వాటర్ ట్యాంకులకి GPS సిస్టమ్ లేదు. ఎవరికి ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఇవాళ వాటర్ ట్యాంకర్లను కూడా దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నాయకులు ఇళ్ళకి వెళ్తూ ఉన్నాయి, ఫంక్షన్ హాల్స్లో ఫంక్షన్లు జరుగుతూ ఉంటే ఆ ఫంక్షన్ల వాళ్ళకి వెళ్తూ ఉన్నాయి, నిర్మాణాలు జరుగుతూ ఉంటే ఆ నిర్మాణాలకి వాటర్ ట్యాంకర్లు ఉపయోగిస్తూ ఉన్నారు. ఒకటే రోడ్ రేటు, తార్ రోడ్డుకు ఒకటే రేటు, అంటే ఏంటి ఇదంతా ఏంటంటే నిజంగా
అంటే దోచుకోవాల్సిందే కాదని చెప్పట అంటే కొద్దిగా మరి ఇంత ఘోరంగా అంటే వాస్తవ చెప్తాను అబద్ధం చెప్పట్టు దోచుకోవాల్సిందే కొద్ది కొద్ది గొప్ప దోచుకోవాలి మరీ ఘోరంగా అవి చేస్తే అసలు పరిస్థితి ఏంటి ఎందుకు ఈ పథకాలను ఎందుకు ఇవన్నీ ఎందుకంట అంటే నేను చెప్తే కొంతమందికి బాధ ఉంటుందేమో కొంతమంది అవుతారేమో వాస్తవం చెప్తున్నాను అబద్ధం చెప్ప వాస్తవం చెప్తున్నాను నేను కాబట్టి ఇకనైనా సరే మీ పద్ధతులు మార్చుకొని కొద్ది గొప్ప పుంచుకోండి వద్దని చెప్పండి నేను వద్దని చెప్పట్లేదు ఉంచుకోండి ఉంచుకొని తర్వాత చేసే పని క్వాలిటీగా చేయాలా ఇప్పుడు చూస్తే ఎక్కడో ఆటో నగర్లో పైప్ లైన్ వేస్తారు మీరు అంటే ఎందుకు అక్కడ మట్టి రోడ్డు కాబట్టి 25 లేదానికి 50 వేలు మట్టి రోడ్డుకి ఒకే రేటు సిమెంట్ రోడ్డుకి ఒకే రేటు తార్ రోడ్డుకి ఒకే రేటు అంటే ఏంటి ఇదంతా గోల్మాల్ అంటే నేను చెప్పా మరి నాయకుడు నేను కూడా నాకు రాజకీయ నాయకుడు కదా మరి చెప్పకపోతే ఎట్లా మరి ప్రజలకు ఏం తెలిసింది కాబట్టి ఓకే అలా చేసినా పర్వాలేదు అయినా పని తొందరగా చేయడానికి ప్రయత్నం చేయండి ఇవాళ వాటర్ పరిస్థితి చూస్తే నలుమూలల చివరిలో వాటర్ రావట్లేదు రోజు ఫోన్లు చేస్తారు అయ్యా వాటర్ రావట్లేదు కొంతమంది రాత్రి 2 గంటలకు ఫోన్ చేస్తారు అయ్యా వాటర్ మరి 2 గంటలు నిద్రపోవాలి నేను మరి వాళ్ళు ఫోన్ చేసి ఏమయ్యాను అని చెప్పి కానీ ఏం చేయాలా కానీ ఇకనైనా సరే ప్రభుత్వం ఎందుకంటే కమిషనర్ పాప ఆమె ఏం చేసింది ఆ మాస్టర్ చెప్పినట్టు పిల్లలు రాల్సిందే కమిషనర్ పరిస్థితులు అదే పరిస్థితి కాబట్టి మీరందరూ కూడా ఇవాటైనా సరే కళ్ళు తెరవండి ఈ గుంటూరు నగరానికి సంబంధించి మరి లైన్స్కి చాలా హైవే లైన్స్కి రావాలా తర్వాత రైల్వే లైన్స్కి రావాలి ఇవన్నీ చాలా ఉన్నాయి కానీ ఇప్పటికి కూడా పని సరిగిన జరగట్లేదు ఏదో వైర్లు పెట్టి అలా పెట్టి అలా ముందు ముందు ఉంది పెట్టేశారు అది కూడా ఇష్టం వచ్చినట్టు కింద ఇసుకలే అంటే గందరగోళమే మొత్తం చూస్తే అర్థమైపోయింది కాబట్టి వాటర్ సరిగా లేదు ఏంటి మురికి నీళ్లు అంటే గుంటూరులో అంటే నిజంగా ఆ మురికి నీళ్ళు తప్ప ఇంక మంచి నీళ్ళు లేవన్నమాట అలాంటి పరిస్థితి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ సరి అయిన వ్యవస్థ లేదు వ్యవస్థ అంటే ఇప్పుడు 5 గురు మారారు కదా ఏమి ఏం చేస్తారు ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని చర్చిల్లో క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. ఫాస్టర్ ఏలియా ప్రజలకు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. దేవుడు మనకిచ్చిన మహాదినం మరణాన్ని జయించి విజయాన్ని చూపించి సమాధి జీవితం నుండి విమోచించిన విమోచకుడు రక్షకుడు జగద్రక్షకుడు ఈ లోకానంతటికీ కూడా వేలే ఏకరక్షకుడు మానవ రక్షణార్థమై తాను మరణించి మనల్ని మరణంను దాటింపజేసి విమోచనిచ్చిన విమోచనకర్తగా గుర్తిస్తూ ఈస్ట్ అనే మాటను మనం చెప్పుకుంటాం. శుభోదయం అని మాట్లాడుతున్నాం, ఉషోదయం అని మాటలు ఆడుతుంటాం. ఇది తూర్పు నుండి సూర్యుడు ఉదయించినప్పుడు మాట్లాడే మాటలు ఉషోదయం లాగానే. మరి ఈస్ట్ అనగానే ఒక గుడ్డు నుండి పిండం ఎలాగ పిల్లాయి తిరిగి వస్తుందో అలాగే మానవ జీవితంలో మళ్ళా మానవుడు తిరిగి దేవుని యొక్క రక్షణలో ఉదయించడానికి ఇచ్చే ఒక గొప్ప వెలుగు సూచన ఇది. అందుకే ఆయన మృతి చెంది 3వ దినం లేచాడు. ఖాళీ సమాధి ఇప్పుడు మనం చూస్తున్నాం. మరి ఏ సమాధి కూడా మూసి ఉంటాయి. అన్ని దేశస్థులు అన్ని మతం అన్ని రాష్ట్రాల్లో ఉన్న నాయకుల సమాధులు ఇంకా అలాగే ఉన్నాయి. కానీ యేసు ప్రభువారు లోకరక్షకుడు నాయకుడు సేవకుడు ఆయన సమాధి తెరిచి చూపిస్తున్నాడు. ఖాళీ సమాధి ప్రపంచంలో ఖాళీగా మనకి ఒక ఉదాహరణగా కనబడుతుంది. దాని నుండి ఒక పిలుపు ఏంటంటే నేనే పునరుద్ధానం జీవమును నాయన విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ మరణించడు. శారీరక మరణం అందరికీ ఉంటుంది కానీ 2వ మరణం అనేది ఆత్మమరణం. ఈ ఆత్మ మరణాన్ని దేవుడు జయించి మానవ లోకమంతటికి నిత్య జీవం అనే ఒక రక్షణని ప్రభు చూపించాడు. అందును బట్టి ఈ ఈస్టర్ అనేది విజయానికి సూచన, మరణానికి జయము పాపానికి మీద విజయంగా చూపిస్తున్నాడు. ఆయన బండను గెలిచిన దేవుడు బండను ఓడించిన దేవుడు అని రాయబడింది. మరి ఈరోజు ఈ విజయాన్ని చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి విజయం, ఆనందం, శాంతి, సమాధానం, వారి జీవన విధానంలో విజయం, వారి కుటుంబాల విజయం, వారి స్పోర్ట్స్లో విజయం, వారి వ్యాపారాల్లో విజయం, వారి కుటుంబాల్లో ఎక్కడైతే ఓడిపోయారో వారు తిరిగి ఎక్కడి నుంచి గెలవడానికి పునరుద్ధాన స్పిరిట్ అంటాం, ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ రిజరెక్షన్. అందువల్ల పునరుద్ధానం అనేది రిజరెక్షన్ అనేది హిస్టారికల్ అన్నారు. చరిత్రలో పిలాతు ఆ సమాధిని చేయించాడు గవర్నర్గా ఉన్నప్పుడు. రోమన్ సమాజంలో జరిగిన శిల్వ శిక్ష ఆయనకు అమలుపరిచి దానిలో గుర్తుగా పిలాదు సమాధి కాపలు పెట్టినప్పుడు సమాధి పగలగొట్టబడి దేవుని యొక్క శక్తితో సమాధులను బయటకు వచ్చాడు. కాబట్టి రిజరెక్షన్ ఈజ్ హిస్టారికల్ అండ్ రిజరెక్షన్ ఈజ్ డాక్ట్రినల్, అది సిద్ధాంతపరమైనది. ఆయన ముందుగానే చెప్పాడు 3వ దినం లేస్తారని లేచాడు. 3వది రిజరెక్షన్ ఈజ్ ఎక్స్పీరియన్షియల్, అది అనుభవపూర్వకమైనది. కాబట్టి శిష్యులు ఈ లోకంలో ప్రతి వారు కూడా అది అనుభవపూర్వకంగా ఆయన చూశారు. లేచిన తర్వాత ఆయన అనుభవాన్ని వారు పంచుకున్నారు. ఈరోజు మేము కూడా సువార్తికులుగా మరి మేము టీవీ ముందు మాట్లాడటానికి మాకు ఇచ్చిన అవకాశం ఈ పునరుద్ధరణ శక్తితోనే ఈ లోకంలో మేము నిలబడ్డాం. 2017 సంవత్సరాలు జరిగిన ఈ సంఘటన ఇప్పటికీ సజీవంగా ఉంది. అందుకని మనం దేవుని వైపు చూసినట్లయితే
మనలో ఉన్న నిజత్వం సజీవం ఇవన్నీ కూడా ఒక్క మాటతో మనం తీసుకోవాలి. అదే పునరుద్ధానం. మన మధ్యకి ఈరోజు మన ప్రియులు కర్నూలు నుంచి మనకి ముఖ్య ప్రసంగికులకు వచ్చారు. నాతో పాటు రెవరెండ్ స్టీవెన్స్ అయ్య గారు ఉన్నారు, సీనియర్ పాస్టర్ గారు, వారు కూడా మీతో శుభాలు అందిస్తారు. ప్రజలందరికీ తెలియజేస్తున్నాము, సెయింట్ మ్యాథ్యూస్ ఈస్ట్ ప్యారిష్ పక్షంగా ప్రభు యేసుక్రీస్తు మరణాన్ని సమాధానికి తిరిగి లేచిన రోజు ఈరోజు ప్రపంచం యావత్తు ఈ యేసు పండుగను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంలో ప్రజలందరికీ యేసు శుభాకాంక్షలు తెలియజేసి ప్రతి కుటుంబం దీవించబడాలని ప్రార్థిస్తున్నాను. ఈస్ట్ ప్యారిష్ సంఘం నందు ఈ ఆరాధనలు ప్యారిష్ పాస్టర్ గారు కొమ్మిరి జోసెఫ్ కేరి గారి ఆధ్వర్యంలో, అలాగే అడిషనల్ పాస్టర్స్ రెవరెండ్ జంగల ప్రభాకర్ రావు గారు, రెవరెండ్ డాగల రత్నం గారు, రెవరెండ్ గుట్టుముఖ అంతరావు గారు దైవ సేవకుల ఆధ్వర్యంలో ఈరోజు ఈస్ట్ ప్యారిష్ నందు ఘనంగా ఆరాధన నిర్వహించబడుతున్నాయి. ఈ ఈస్టర్ పండుగకు ఉద్దేశం ఏంటంటే, దయగల ప్రభు మానవాళిని ప్రేమించి మనుషుల యొక్క పాపముల కొరకై సిలువలో మరణించి సమాధి చేయబడి ఆయన మూడవ రోజు ఆదివారం తిరిగి లేచి పునరుద్ధానుడైనాడు ఈ సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ ఈ ఈస్టర్ పండుగ. లోకములు ఏ ఒక్కరు కూడా మనుషులు పుట్టారు కానీ చనిపోయారు కానీ ఎవరు తిరిగి లేవలేదు. కానీ యేసుక్రీస్తు తిరిగి లేచాడనేది క్రైస్తవుల యొక్క ప్రగాఢ విశ్వాసం, క్రైస్తవ సంఘానికి విశ్వాసానికి ఇది మూల రాయి, ఇది పునాది. ఈ పండుగ క్రైస్తవ సంఘానికి ఈ సంవత్సరం జరుపుకునే భాగ్యం ప్రభు దయచేసి భక్తులు అర్పిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. మరి టీ మిత్రులు కూడా వందన తెలియజేస్తూ మన ప్రజలందరూ, మరి గుంటూరు పట్టణ ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ, దేశ ప్రజలందరూ సుఖంగా సుభిక్షంగా ఉండాలని, పునరుద్ధాన సందేశం ప్రజలందరికీ చెందాలని, పునరుద్ధాన ప్రభు ప్రజల ఒకరు దీవించాలని ప్రార్థిస్తూ ఈ మాటలు చేస్తున్నాను. తమను వ్యాపారం చేసుకొని ఇవ్వడం లేదంటూ బ్లేడుతో ఒంటిపై గాయాలు చేసుకుని నిరసన చేపట్టిన ఒక వ్యాపారి తమ వ్యాపారానికి అడ్డు వచ్చి ట్రాఫిక్ అంతరానికి ప్రతిరోజు పోలీసులు హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ప్రతిరోజు బాధ పెట్టడం సరికాదంటూ బీసన్ రోడ్ వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒళ్లంతా తీవ్రంగా రక్తం కారడంతో హాస్పిటల్కి తరలించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు. గుంటూరు జిల్లా అమరావతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రయాణికులకు వేసవి మంచినీటి అవసరాలు తీర్చేందుకు నవోదయ చలువేంద్రంను ప్రారంభించిన పెదకూరుపాడు శాసనసభ్యులు కొమ్మలపాటి శ్రీధర్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలో మద్యం బెల్ట్ షాపులను పూర్తిగా మూసివేయాలి. రాష్ట్ర దేవాదయ ధర్మాదాయ శాఖ మంత్రులు పైడికొండలు మాణిక్యాలరావు అధికారులకు ఆదేశించారు. మంత్రి తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన విషయాలను వెల్లడించారు. తన అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత వాడల్లో పర్యటించిన సమయంలో అక్కడి మహిళలు ఈ మద్యం విషయంలో వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తను మొరపెట్టుకున్నారని, ఆ విషయాలు విని తను చలించిపోయి ఈ నిర్ణయం తీసుకున్నానని మంత్రి అన్నారు. రాబోయే రోజుల్లో ఈ మద్య మహమ్మారి విషయంలో ప్రజలతో కలిసి పోరాటాలు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి మాణిక్యాలరావు తెలియజేశారు. రద్దు కావాలా, అవసరం అయితే రాబోయే రోజుల్లో ఈ మద్య నిషేధం కోసం కూడా ప్రజలు ఉద్యమిస్తే దానింట్లో కూడా నేను భాగస్వామిగా నేను కూడా వాళ్ళ తరఫున పోరాటానికి సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని నేను మనం చెప్తున్నాను. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఎయిడ్స్ మహమ్మారి కంటే, క్యాన్సర్ కంటే, కిడ్నీ కంటే, డయాబెటిక్ కంటే, బీపీ కంటే, హార్ట్ కంప్లైంట్స్ కంటే కూడా మందు తాగటం కారణంగా, లిక్కర్ హ్యాబిట్ కారణంగా ఆరోగ్యాలు పాడు చేసుకున్న వ్యక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్న విషయాన్ని మన సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం ఆలోచన చేయాలా, తప్పనిసరిగా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని నేను చాలా సీరియస్గా తీసుకెళ్తా. కానీ ఈ అసెంబ్లీలో మాత్రం ఫస్ట్ తాత్కాలికంగా ఏ బెల్ట్ షాపు మాత్రం ఖచ్చితంగా రన్ అవ్వకూడదు, దాని తక్షణం ఇవాళ సాయంత్రానికే మూసపడాలని నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి నేనే పోలీసు చర్య తీసుకుంటా కూడా సిద్ధంగా ఉన్నాను విషయాన్ని నేను మాట్లాడాను. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉద్రిక్తతకు దారితీసింది. చైర్మన్ పదవిని వైసీపీ సొంతం చేసుకునే అవకాశం ఉండడంతో అధికార పార్టీ సభ్యులు నానా రభస సృష్టించారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మొత్తం 40 మంది కౌన్సిలర్లు ఉండగా ఇటీవల గురువిరెడ్డి చైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో తిరిగి ఎన్నిక నిర్వహించారు. టీడీపీ తరపున ఆసాం రఘురామిరెడ్డి ఆయనకు పోటీగా ముక్తియార్ బరిలో ఉన్నారు. ఇక ఈ బులెటిన్ ఇందాతో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు.
రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.